రానున్న వేసవిని పరిగణలోకి తీసుకుని మండల పరిధిలోని మంచినీటి కొరత లేకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రతాప్ రెడ్డి తెలిపారు. గత ఆరేళ్ల వేసవి కాలంలోని రిపోర్టుల ప్రకారం మంచినీటి కొరత ఉన్న గ్రామాలను గుర్తించి వాటిపై దృష్టి సారించి ఈ వేసవిలో మంచినీటి సరఫరా పూర్తి స్థాయిలో అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కనిగిరి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కనిగిరి మండలం పరిధిలో జగజీవన్ మిషన్ స్కీమ్ లో భాగంగా 98 గ్రామాలకు గాను 8.75 కోట్ల శాంక్షన్ అవ్వగా మండలంలో తొలి విడతకు మంజూరైన 14 పనుల్లో ఇప్పటికీ 12 పనులను పూర్తి చేశామని తెలిపారు. గ్రామాలలోని ప్రతి వీధికి, ప్రతి ఇంటికి కుళాయిలు మరియు ప్రతి ఒక్కరికి 55 లీటర్ల మంచినీరు అందించాలనే లక్ష్యంగా ఈ జలజీవన్ మిషన్ కి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మిగతా ఒక 32 వర్క్స్ ఆల్రెడీ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మిగతా 42 వర్కులను ఆల్రెడీ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేస్తున్నాం. ఈ జలజీవన్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 55 ఎల్పిజీకి చొప్పున ప్రతి మనిషికి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చున్నారు. ఇప్పుడు ఇచ్చిన శాంక్షన్ ప్రకారం మనం ప్రతి ఓహెచ్ఎస్ఆర్ నుంచి ప్రతి బజారు పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చి అందరికీ నాణ్యమైన వాటర్ ఇవ్వాలని గవర్నమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఆల్రెడీ కొన్ని వర్కులు కంప్లీట్ అయ్యండి, మిగతా వర్కులు కూడా ప్రజెంట్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మిగతా బ్యాలెన్స్ కూడా మనకి ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి ఈ నెలాఖరికి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఎస్టిమేట్లన్నీ ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఓకే, రానున్న వేసవి కాలానికి సంబంధించి మనం గవర్నమెంట్కి కంటింజెంట్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయమండి. అది కంటింజెంట్ యాక్షన్ ప్రిపేర్ అంటే ప్రతి సంవత్సరం మనకి ఏ గ్రామాల్లో తాగునీటి సమస్య వచ్చిందో ఫ్రీక్వెంట్గా మనం గత సిన్స్ 6 సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రామాల్లో సమస్య వచ్చిందని తెలుసుకొని ముందుగానే వాటికి సంబంధించి ఈటీటికి ఎంత అమౌంట్ అవుతుందని మన గవర్నమెంట్ ప్రపోజల్ సబ్మిట్ జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి నాకు బాగా తెలిసి మ్యాక్సిమం ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అలాంటి సందర్భం రాదనుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పడిన వర్షాల వల్ల అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. ఒకవేళ ఏదైనా గ్రామాల్లో నీటి సమస్య వస్తే అట్టి గ్రామాలను త్వరితగతిగా పరిశీలించి అక్కడ అవసరమైనటువంటి గ్రామాలను ఇమ్మీడియట్గా ట్యాంకర్ ద్వారా నీరు ఏర్పాటు చేసి ఆ గ్రామాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం.